Chandrababu Naidu gari viyankudaina 20 Balakrishna garu matladutu Bharata Pradhana Mantri paina matalato chepalena 20 parisha padajalanto chesina 20 vakyalanu memu tivranga khandistunnamu anekamandi mantrulu rashtra ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సమక్షంలో ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఒక ఎమ్మెల్యేగా ఒక సినిమా నటుడిగా ఒక ముఖ్యమంత్రికి వియ్యంకుడిగా ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా బాలకృష్ణ గారు చేసినటువంటి వాక్యాలు ఏవైతున్నాయో అవి తెలుగు ప్రజల యొక్క ప్రతిష్టను దిగదార్చే విధంగా ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారి సమక్షంలో బాలకృష్ణ గారు మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముసిముసి నవ్వులు నవ్వడం ఏదైతే ఉండేనో ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాం. లేక బాలకృష్ణ గారు స్వయంగా ఆ మాటలు మాట్లాడాడా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించారా ఈరోజు తెలుగు ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆయన అనేక రకాలుగా ప్రధానమంత్రిని కొట్టి కొట్టి తరుముతానని బంకర్లో ఉన్నా కూడా బంకర్లో దాక్కున్నా కూడా లాక్కొచ్చి కొడతానని బాలకృష్ణ గారు మాట్లాడారు. వ్యక్తిగతమైనటువంటి విషయాలను కూడా ప్రధానమంత్రి గారి భార్యకు సంబంధించినటువంటి విషయం కూడా ఈరోజు బాలకృష్ణ గారు మాట్లాడారు. ఎక్కడో ఐసోలేటెడ్ మీటింగ్లో మాట్లాడారంటే అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రభుత్వ వేదిక ఒక ముఖ్యమంత్రి సమక్షంలో అనేక మంది మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి సమక్షంలో అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్సు ఐపీఎస్ ఆఫీసర్సు ఉన్నటువంటి వేదిక నుంచి బాలకృష్ణ గారు ప్రధానమంత్రిని ప్రధానమంత్రికి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలపైన అప్రజాస్వామిక భాషలో మరి మాట్లాడడం ఏదైతే ఉన్నదో ఇది తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయము. ఈ విషయంపైన మరి చంద్రబాబు నాయుడు గారు వైఖరి ఏంటో ఈరోజు తెలుగు ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఒక దిక్కు చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా స్వయంగా ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారికి గౌరవప్రదంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటే మరి ముఖ్యమంత్రి గారి స్పందన ఏ రకంగా ఉందో ముఖ్యమంత్రి గారి పార్టీ ఏ రకంగా నిన్న ఆంధ్రప్రదేశ్ అంతటా వ్యవహారం చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి వ్యవహారము నిన్న తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే ముఖ్యమంత్రి వియంకుడైనటువంటి బాలకృష్ణ ఉపన్యాసం కానీ నిన్న వివరించడం జరిగింది. ఈరోజు గత 4 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ వెంట ఉంటూ ఈరోజు బీజేపీని నరేంద్ర మోడీ గారిని అత్యంత హీనంగా ఈరోజు భాష ఉపయోగిస్తూ విమర్శించడం ఏదైతే ఉన్నదో ఇది చంద్రబాబు నాయుడు గారికి మరి అలవాటు పడినటువంటి విద్య. గతంలో కూడా అనేక సార్లు ఇదే విధంగా మరి తెలుగుదేశం పార్టీ వ్యవహారం చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మని చేస్తున్నాం. దేశం కోసం కుటుంబాన్ని వదిలిపెట్టి ఏ ఒక్క రోజు కూడా 4 సంవత్సరాలుగా సెలవు తీసుకోకుండా పండుగలైనా ఉత్సవాలైనా కూడా బాధ్యతనే గుర్తుపెట్టుకొని పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా సొంత వ్యాపారాలు చేసుకుంటూ సినిమా షూటింగ్లకే పరిమితమై
గెలిపించినటువంటి ప్రజలను గాలికి వదిలేసి ఈరోజు నరేంద్ర మోడీ గారిని విమర్శించేటువంటి నైతికత ఈరోజు బాలకృష్ణకున్న దాన్ని మనం చేస్తా ఉన్నాను. ఇంత దిగజారుడు తనంతో తెలుగుదేశం పార్టీ వివరించినటువంటి విధానం, బాలకృష్ణ గారు ఉపయోగించినటువంటి పదజాలాన్ని తెలుగు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో సమర్థించాలనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అధికారం కోసం, పదవి కోసం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, ఏ రకంగా మరి ఆ రోజు ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచినటువంటి విషయము తెలుగు ప్రజలు మర్చిపోరు. బాలకృష్ణ గారిని వేలు పట్టుకొని ఎన్టీ రామారావు గారు నడిపించి జన్మనిచ్చి ఈరోజు సినిమా నటుడుగా తీర్చిదిద్దితే ఆయనకే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రిగా గద్దె దింపడంలో కూడా బాలకృష్ణ పాత్రను ఎవరు మర్చిపోరు.